పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం నత్తనడకపై ఎమ్మెల్యే ఎలుచా ఆగ్రహం. నిధులు ఉన్నా పనులు ముందుకు ఎందుకు వెళ్లటం లేదని ఫోన్లో అధికారులపై మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే చింతలపూడి ప్రజల చిరకాల వాంఛ 100 పడకల హాస్పిటల్ పనులు ఎందుకు నిలిపారు? నిధులు ఉన్నా పనులు ఎందుకు ముందుకు సాగటం లేదు అని ఆరా తీశారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మళ్ళీ వర్షం పడుతుంది, ఒక పక్క నుంచి రెడీ చేసుకుంటూ వస్తాం. నాలుగు వింగ్లు ఒక్కొక్క వింగ్ రెడీ చేసుకుంటూ వస్తాం. ఒక వింగ్ రెడీ అయితే అందరికీ పని వస్తుంది చెప్పేసి ఒక్కొక్క వింగ్ రెడీ చేసుకుంటాం. ఐదు దీని మీద ఇంకా 450 హైట్ వస్తుంది. మనకి ఆల్రెడీ మళ్ళీ ఈ లెవెల్ నుంచి ఒక 300 ఒక ఫీట్ మందం మళ్ళీ మట్టి మీద ఆ మట్టి మీద నుంచి మళ్ళీ మనకి ఇంటర్నల్ రోడ్ ఉంది సార్. ఆ రోడ్కి సంబంధం లేదు సార్. మనకి ఇంటర్నల్ రోడ్ ఉంది. బిల్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్నల్ రోడ్ ఉంది సార్. మన కాంపౌండ్ వాళ్ళు వస్తాం పక్కన. ఆ రోడ్కి మనకు సంబంధం లేదు సార్. ఆ రోడ్ అంటే ఇంటర్నల్ రోడ్కి ఎంట్రన్స్ వచ్చేస్తారా? అక్కడే సార్, సేమ్ అదే ఎంట్రన్స్ వస్తుంది. కాకపోతే అటు నుంచి